చంద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం భావితరాలకు ఆదర్శనీయమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అధ్యకులు అబ్దుల్ అజీజ్ లు అన్నారు. టీడీపీ నేత ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు 152 జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి అజీజ్ లతో పాటు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎంపీ అజీజ్ భువనేశ్వర్ ప్రసాద్ లు మీడియాతో మాట్లాడారు. ప్రకాశం పంతులు ధైర్య సాహసాలు, త్యాగనిరతి నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని, సంఘ సంస్కర్తగా ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పంతులు గారి 152వ జయంతికి రావడం, అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది బీద రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన జిల్లా ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీద రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం మనము అందరికీ తెలిసిన సంగతే. మనము మద్రాసు రాష్ట్రంలో ఉండగా ఇతనే స్వాతంత్రము తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ప్రకాశం పంతులు గారు ఉండడం చాలా గర్వనీయం. అట్నే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు బేరుగల్ల యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే. ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది రకరకాల ఫీల్డ్స్లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు, మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. చాలామంది యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టులో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్టులో కూడా ఉన్నారు. అట్నే ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు ఈ ఆర్థరు కాటన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్సు కట్టిన బ్యారేజ్ అది. ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితులు బాగలేకపోతే దాన్ని కంప్లీట్గా ఈరోజు ఉండే పరిస్థితి దాన్ని ఏమి చేయాలో, టెక్నికల్లీ ఏం చేయాలో అటువంటివన్నీ శ్రద్ధ తీసుకొని దాదాపు ఆ రోజుల్లోనే 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టించే ఘనత ప్రకాశం పంతులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మనిషి ఈ రోజుల్లో దొరకడు. మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్నే చేయగలుగుతాము. నేను అందరూ కోరుకునేది కూడా అతన్ని ప్రిన్సిపల్గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది అని కోరుకుంటూ ఈరోజు అందరూ రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం. ఈరోజు ప్రకాశం పంతులు గారు 152వ జయంతి ఘనంగా అందరం నివాళులు అర్పించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే గిరిరెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ గారు, తర్వాత మాజీ మేయర్ అందరు కానీ ఇక్కడ భానుశ్రీ గారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్కి కేసరి అంటే సింహం. ఈ ఆంధ్ర కేసరి ఈయన ఈ రాష్ట్రానికి అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసినప్పుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రానికి. అయితే ఈ కేసరి అనే పేరు సింహం అని ఊరికనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సింహాలు అట కాదు. ఆ రోజు బ్రిటిషర్సు సైమన్ కమిషన్ అని ఒకటి వేశారు. సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్లో ఒక్క భారతీయుడు కానీ లేకుండా
ఉత్త బ్రిటిషర్స్ని వేసి భారత రాజ్యాంగాన్ని మార్చబోతుంటే ఆ రోజు ఆ కమిషన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. గోబ్యాక్ సైమన్ కమిషన్ అని నినాదం తీసుకొచ్చారు. ఫైరింగ్ చేస్తామని గన్లు తీసుకొచ్చి పెడితే గుండెని ముందు పెట్టి నాకు ముందు కాల్చి ముందు కమిషన్ ముందుకు పోవాలి అని చెప్పినప్పుడు ఈ దేశంలో అందరు కానీ ఆయనకి ఆ కేసరి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సామాన్య కుటుంబంలో, అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఆయన. పొలిటీషియను, లాయరు వీళ్ళందరి జీవితాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే జీవితం మొత్తం ప్రజల కోసం, దేశం కోసం వీళ్ళందరూ ఈ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు. వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి, రాబోయే తరాలకు కానీ వీళ్ళ గురించి చెప్పాలి. అందుకోసమే తెలుగుదేశం పార్టీ గతంలో 2014-19 ప్రభుత్వం వచ్చినప్పుడు 2015 ప్రకాశం పంతులు గారి యొక్క జయంతిని రాష్ట్రంకి సెలవు ప్రకటించడం కానీ జరిగిందని కానీ తెలియచేస్తూ తెలుగుదేశం ఎప్పుడూ ఇటువంటి మహానుభావుల కీర్తిని పెంచే పని చేస్తుందని కానీ తెలియచేస్తూ మరోసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 152వ జయంతి సందర్భంగా నగర ప్రముఖులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇచ్చేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రంతో తెలుగువారు కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసిన తర్వాత ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రంగా ఏర్పడితే దాని కర్నూలు రాజధానిగా ఆంధ్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు పనిచేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు అయితే, తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావడం తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత. ఈరోజు ఏ ఆశయాలతో అయితే తెలుగు ప్రజల యొక్క సార్వభౌమాధికారం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారో వారు కూడా ఆంధ్రకేసరి యొక్క ఆశయాలతోనే ఈ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలకు, ఢిల్లీ పాలకుల నుంచి బయటకు రావాలని ఆనాడు నినాదంతో బయటకు తీసుకురావడం జరిగింది. ఒక ఎస్వి యూనివర్సిటీ ఫౌండేషన్ కానివ్వండి, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం అన్నింటిలో కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు దీనికి దిశానిర్దేశించిన వ్యక్తిగా, రాజకీయాల్లో నీతి నిజాయితీ ఆయనకు నిలువుటద్దంగా, కనీసం చనిపోయేనాడు అన్నానికి వైద్య ఖర్చులు కూడా చాలా లేకుండా చనిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రకాశం పంతులు గారిని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE D, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.